రావాలన్నోడు ఎప్పుడైనా ఊర్లోకి రావాలనే పాట. వాళ్ళ తండ్రి విప్లవ రచయిత, సంఘం మెంబర్. తర్వాత అనేక అమరచింతపల్లిలో ఆయన పాట అయింది. అది ఒకరోజు ప్రత్యేక తెలంగాణ పాటగా పుట్టలే. పాటల చరిత్ర ఇక్కడ శాంతించాలంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ పార్టీలో ఉండే పార్టీ సభ్యులారా, మొట్టమొదట అక్కడ ఉన్న కళాకారుల్ని ఎవరైతున్నారో తెలంగాణ కోసం పాట పాడి ప్రాణమిచ్చి స్టేజ్ మీద లక్షల కోట్లాది మందిని కదిలిస్తే, కూర్చుండబెడితే, వాళ్ళని మాట్లాడనీకి వచ్చినటువంటి మంత్రుల్లారా, ఎమ్మెల్యేలారా, మీకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, సాయి చంద్ ఆయన మధ్య ఎప్పుడప్పుడప్పుడు టెలిఫోన్లో మాట్లాడేవాడు, ఎట్లున్నారు రా తమ్మి, మంచుకున్నారు అన్నా, మన కళాకారులందరినీ వాళ్ళకు ఒక పర్మనెంట్ ఉద్యోగం కావాలి, వాళ్ళకు ఒక ఇల్లు కావాలి, వాళ్ళకు ఒక ఆరోగ్యం కావాలి, వాళ్ళ పిల్లలకు పసిపిల్లలకు ఎడ్యుకేషన్ కావాలి. చూడు ఎంత చిన్న కోరికలో ఆత్మాభిమానం గలవాడు చెప్తుండే అన్నా మనం కొట్లాడాలి. ఏం అడగలే, నాకు ఫ్లైట్ కావాలి, ముఖ్యమంత్రి కావాలని అడగలే. నా కళాకారులకు ఉదాహరణకి గంగిరెద్దులు ఆడిచ్చిన వాళ్ళు, బుడుబుడుకలు ఆడిచ్చిన వాళ్ళు, మన అనొద్దు ఆ పదం ఏమనాలను కొంచెం ఏమంటారు, ఇజ్రాలకు వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. మనతోటి కోట్లాది మంది ధూమ్ధాంలో కదిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారన్నా, వీళ్ళందరికీ మనము గౌరవనీయ ముఖ్యమంత్రి ఆ ఎద్దుకు గడ్డేయాలి, ఆ కళాకారునికి జీవితం ఇవ్వాలని చెప్పేవాడు. అందుకే తెలంగాణ గద్దర్ ప్రజా పార్టీ అనేది ఈ మధ్య ఒక పార్టీ పెట్టాం. ఆ పార్టీ తరఫు నుంచి పార్టీ అధ్యక్షుడిగా నా అత్యంత ప్రియమైనటువంటి తెలంగాణ పరిపాలించే నాయకుల్లారా, సాయి చంద్ ఆత్మ శాంతించాలంటే ఆ గ్రాస్ రూట్లోకి వెళ్ళి పాట పాడుతున్నటువంటి కళాకారుల దగ్గరికి వెళ్ళండి. మీకు ఇచ్చే ప్రోగ్రాం ఇప్పుడు అదే, నేను యూ గో టు దెమ్. ఏ కళాకారులు అయితే సాయి చంద్ లెక్క విప్లవ పార్టీ నుండి, వాళ్ళ తండ్రి విప్లవ రచయిత అయ్యి న్యూ డెమోక్రసీలో పార్టీ చేసి ఇక్కడ అమరచింతపల్లికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తారు, అక్కడ నుండి ఆ పాట విప్లవ పాట అభ్యుదయ పాట అయి తెలంగాణ పాట అయి ఈరోజు ఇంత చిన్న చిన్న వయసులోనే చనిపోయాడు. ఆ కారణం ఏందో అర్థం కాలేదు. ఆ మనసులో ఏం మదన పడుతుందో అర్థమైతే లేదు. ఆయన ఎన్ని బాధలు పడితే హార్ట్ అటాక్ వచ్చిందో నాకు తెలియదు. ఆయన గొప్ప, అందుకే తెలంగాణ ఆత్మ గల్ల వాళ్ళు తెలంగాణని పరిపాలించాలి. ఆత్మ ఉండాలి, తొక్కులాడాలి. ఆత్మ లేనివాడు మరుబొమ్మలు ఈ తెలంగాణని పరిపాలించలేరని చెప్తూ ఈ విధంగానే రిజిస్టర్ చేసింది, ఇంకా రాలే. పత్రికా విలేకరులారా,